ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన అక్కడ. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో పుట్టే బిడ్డ ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెకి శతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మొన్న గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలని నిలబెడతాం మిమ్మల్ని, ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగనిగే పిక్క పిక్క సత్తుడు, ఇజ్జది మానం పోతుందిరా బాయ్, కేసీఆర్ పోయడం బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగలేదు వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా, అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. అయిపోయింది కదా. ఒక రైతుకు పంట పండిందట, వడ్డ రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తకపోకుండా పొత్తు వేసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు పోయిరా బాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. ఇలా ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు, అవసరమైనప్పుడు పోరాడాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి, మనం పిడికిలు బిగించాలి, అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన, మిమ్మల్ని అందరినీ సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మీరు చూస్తాను. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేతే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాము పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం,
మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి, ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు.